వేటపాల మండలం దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురం అరుణాచలేశ్వర్ దేవస్థానంలో డాక్టర్ ఒలుకుర శివశంకర్రావు ఆధ్యాత్మిక ధార్మిక శంఖారావం ఈ నెల 27 నుండి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శ్రీ సరస్వతి వైభవం శిరీక్షతో చదువుకునే బాల బాలికలకు శ్రీ జ్ఞాన సరస్వతి అనుగ్రహం కలగాలనే తలంపుతో కార్యక్రమం జరుగుతున్నట్లు శివశంకర్రావు తెలిపారు. కార్యక్రమానికి కారంచేడుకు చెందిన శ్రీ ప్రణవానందగిరి స్వామి బట్టా మోహన్ రావు హాజరవుతుండగా కారంచేటి శ్రీనివాస శర్మ సభ నిర్వహణ చేస్తారని తెలిపారు. జ్ఞాన సరస్వతి తల్లికి నమస్కారం పెట్టు రెండు మాటలు. రేపు ఫిబ్రవరిలో 5వ తారీఖు నుంచి మాఘమాసం వస్తున్నది. మాఘ స్నానం పరమ పవిత్రం. ఆ మాఘమాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ ఏమిటంటే వసంత పంచమి, చదువుల తల్లి సరస్వతి అమ్మవారు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు పండుగకి శుభాహ్వానం చెప్తూ ఇక్కడ ఈ దేవస్థానంలో పీయూషాంబా అమ్మవారు, లలితా పరా భట్టారిక తల్లి, విరాట్ స్వరూపి అయినటువంటి జగదంబ, అఖిలాండ బ్రహ్మాండ కోటి జననీ తల్లి ఇక్కడ కొలువై ఉన్నది. అందువల్ల ఆ అమ్మ యొక్క జ్ఞానశక్తిని గురించి, జ్ఞాన సరస్వతి దేవిని గురించి ఇక్కడ 7 రోజులు ఒక మహా సాహితీ ప్రవాహం ప్రవహింపచేయాలని అమ్మవారి అనుజ్ఞ అయినది. ఆ అనుజ్ఞతో 2 మహాస్వామీజీలు, ఒకరు మహాత్యాగానికి ప్రతీకలైనటువంటి రామానంద ట్రస్ట్ అధిపతులు శ్రీ 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 రామానంద సరస్వతి మహాస్వామీజీ వారు దివ్యమైనటువంటి ఆశీస్సులు అందించారు. అలాగే భగవాన్ ప్రణవానందగిరి స్వాముల వారు హరే రామ జపయజ్ఞ ఆశ్రమం, వశిష్ట ఆశ్రమం, కారంచేడు ఆ స్వామివారు కూడా తమ యొక్క దివ్యమైన ఆశీస్సులు అందించి నేను తప్పనిసరిగా వచ్చి కూర్చొని వింటాను అని తెలియజెప్తారు ఆ మహానుభావులు. అంతటి మహానుభావులు ఈ సారస్వత ప్రసంగాలకి చక్కటి చేయుతని ఆశీస్సులను ఇస్తూ ఉంటే ఇక్కడున్న భక్త బృందం అయ్యా సరస్వతి అమ్మవారిని గురించి తప్పనిసరిగా వినాలని కుతూహలపడుతున్నామని ఇటు అర్చక స్వాముల వారు కొంతమంది భక్త బృందం వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం చేత